దత్త జయంతి సందర్భంగా ఈరోజు మనం దత్తాత్రేయ స్వామివారి గురించి తెలుసుకుందాం త్యజించడం దత్తం జయించడం దత్తం మనస్సును దేదీప్యమానం చేయడం దత్తం సాక్షాత్తు దైవం గురువుగా మారితే మానవుడికి ముక్తి మార్గాన్ని చూపితే జ్ఞాన దీపాలు వెలుగుతాయి చిమ్మ చీకట్లు తొలగుతాయి దత్తుడి అవతరణ కార్యాచరణ రెండూ ప్రత్యేకమే సమాజానికి అత్యావశ్యకమే మనం భగవంతుడి అవతారాలన్నీ నిశ్చితంగా పరిశీలిస్తే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ లక్ష్యాలుగా ఉంటాయి ఆ ప్రత్యేకమైన విధి నిర్వహణ తర్వాత ఆ అవతారాలు పరిసమాప్తి అవుతాయి కానీ దత్తాత్రేయ అవతారం అలా కాదు ఆయన ఆవిర్భావం వెనుక ఒక నిగూఢమైన నిరంతరాయమైన కార్యక్రమం ఉంది మనుషుల్లో జ్ఞాన వైరాగ్య ఆధ్యాత్మికోన్నతి కలిగించడం అనే ముక్కోన్న ప్రణాళిక ఉంది అందుకే భాగవత మహాపురాణం మహావిష్ణువు ధరించిన ఇరవై ఒక్క అవతారాల్లో దత్తాత్రేయ అవతారాన్ని గురించి ప్రత్యేకంగా వివరించింది సత్వ రజో తమో గుణాలను జయించిన మహాతపస్సాలి అసూయ లేని సాధ్వీమని అనసూయ ఈ దంపతులు ఇద్దరు తపోఫలితంగా త్రిమూర్తల అంశతో మార్గశిర పూర్ణిమ నాడు దత్తాత్రేయుడు జన్మించాడు దత్తుడు జ్ఞానానికి ప్రతీక ఇతర దైవాల తీరులో ఆయన రాక్షస సంహారం చేయలేదు ఆయన దృష్టిలో మనిషిలో ఉండే అజ్ఞానం అహంకార మమకారాలే రాక్షసులు మనిషిలోని దుర్గుణాలే అతడిని రాక్షసుడిని చేస్తాయి అందుకే దత్తుడు అజ్ఞానాన్ని సంహరించి జ్ఞానదీపాలు వెలిగించాడు అసలు దత్తాత్రేయుడు పేరులోనే ప్రత్యేకత ఉంది దత్తం అంటే త్యజించడం అనే అర్థం ఉంది సూక్ష్మ స్థూల కారణాలనే మూడు రకాల శరీరాలను జాగ్రత్ స్వప్న సుషుప్తి అనే మూడు స్థితులను సత్వ రజో తమో గుణాలను జయించినందుకు ఆయన దత్తాత్రేయుడయ్యాడు మహాయోగేశ్వరుడైన దత్తుడు జగదాచార్యుడు కూడా సకల లోకాలకు గురుమూర్తి మిగిలిన భగవత్ అవతారాల్లో దైవత్వం మాత్రమే దర్శనమిస్తుంది కానీ దత్తావతారంలో మాత్రమే దైవ లక్షణాలతో పాటు గురు లక్షణాలను కూడా కనిపిస్తాయి శ్రీపాదశ్రీవల్లభులు నృసింహ సరస్వతి స్వామి సమర్థ మాణిక్యప్రభు మహారాజ్ షిరిడి సాయినాథులను భక్తులు దత్తావతారాలుగా భావించి కొలుస్తారు మనం గమనిస్తే ఈ అవతారాలన్నీ నరుడి ఆకారాల్లో ఉన్న నిరాకారాలే వారంతా సకల గురుస్వరూపాలు దత్తాంశతో జన్మించిన గురువులు అందరి లక్ష్యం ప్రజలకు చేరువుగా ఉంటూ వారి సమస్యలకు పరిష్కారాలు తెలుపుతూ వారిని సన్మార్గంలో నడిపించడం అంతేకాదు ఆయన మహా అవధూత ప్రకృతి పరిశీలన ద్వారా భూమి మిడత చేప ఏనుగు సాలపురుగు వంటి ఇరవై నాలుగు చరాచరాల నుంచి దత్తుడు జ్ఞానాన్ని గ్రహించాడు వాటిని గురువులుగా భావించి సృష్టిలోని మార్మికతను అర్థం చేసుకుని లోకానికి వివరించాడు యాదవ వంశానికి మూలపురుషుడైన యదుమహారాజుకు ఈ విషయాన్ని స్వయంగా దత్తుడే చెప్పాడు భూమి వాయువు ఆకాశం జలం అగ్ని సూర్యుడు చంద్రుడు పావురాయి చిడువ తుమ్మిద తేనెటీగ ఏనుగు జింక చేప సర్పం గద్ద సాలీడు సముద్రం వేష్య కన్య లోహకారుడు చిమ్మెట కందిరీగ ఈ విషయాలను దత్తాత్రేయుడు గురువులుగా స్వీకరించాడు భూమి నుంచి క్షమ వాయువు నుంచి నిస్సంగత్వం ఆకాశం నుంచి సర్వవ్యాపకత్వం జలం నుంచి నిర్మలత్వం అగ్ని నుంచి తేజస్సు ఇలా ప్రతి జీవి నుంచి ఒక్కో అంశాన్ని గ్రహించాడు సృష్టిలోని ప్రతి ప్రాణిని గౌరవించాలి రూపవేదాలు భౌతికమైన దేహానికే కానీ మనసుకి లేదు ప్రతి ప్రాణి హృదయంలో ఉండే భగవంతుడు ఒక్కడే ప్రతి ప్రాణిలో పరమాత్మను దర్శించగల స్థాయికి చేరుకోవాలి ప్రకృతి వైవిధ్యం విలసిల్లేలా మన కార్యకలాపాలు ఉండాలి అనంతమైన ప్రకృతిలోని ప్రతి అణువు నుంచి మనం గ్రహించాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి రూపం వెనకాల ఉన్న భావాన్ని గ్రహించాలని ప్రకటించటమే ప్రకృతిలోని వివిధ విషయాలను దత్తుడు గురువులుగా స్వీకరించడంలో ఉన్న అంతరార్థం బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా దత్తపురాణం ఉంది మనకు లభిస్తున్న మొదటి గురు చరిత్ర ఇది వ్యాస మహర్షి దీనికి కర్త భాగవత మహాపురాణం మార్కాండేయ పురాణాల్లో కూడా దత్తుడికి సంబంధించిన ప్రస్తావన ఉంది శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పిన ఉద్భవ గీతలో మొదటి అధ్యాయం పూర్తిగా దత్తాత్రేయుడి గురించి వివరిస్తుంది జగన్మాతను అర్చించే శ్రీ విద్యా సాంప్రదాయంలో కూడా దత్తాత్రేయుడికి ముఖ్య స్థానం ఉంది సాధారణంగా దత్తాత్రేయుడి రూపం మూడు ముఖాలు వెనుకవైపు గోవు ముందు భాగంలో శునకాలు ఉండే సన్నివేశంతో కనిపిస్తుంది బాహ్య దృష్టిలో ఇవన్నీ ఏమాత్రం ప్రాధాన్యత లేని అంశాలు కానీ దత్తాత్రేయుడు రూపం మనిషికి కర్తవ్యపూరితమైన సందేశాన్ని ఇస్తుంది దత్తాత్రేయుడు మూడు ముఖాలు భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సంకేతంగా నిలుస్తాయి గతాన్ని పునాదిగా చేసుకుని వర్తమానానికి అనుగుణంగా జీవిస్తూ భవిష్యత్తుకు బాటలు పరుచుకోవాల్సిన కర్తవ్యం మనిషికి ఉంది మూడు ముఖాల దేవుడు అందించే మహోన్నత సందేశం ఇది మనిషిని కర్తవ్య బద్ధుడిని చెయ్యటమే మాధవుడి లక్ష్యం దత్తుడు చేసింది ఇదే దత్తుడు వెనకాల గోవు ఉంటుంది గోవు ప్రకృతికి సంకేతం మనిషి ప్రకృతికి బద్ధుడుగా జీవించాలి ప్రకృతిని ఆశ్రయించాలే కానీ ఆక్రమించకూడదనే సందేశం గోవు ఇస్తుంది దత్తుడిని అనుసరించి ఉండే సునకాలు భూతదయకు సంకేతాలు నేపాల్లోని చిత్రకూటం సమీపంలో ఉన్న అనసూయ పహాడ్ స్వామి అవతరించిన స్థలమని చెబుతారు దత్తవాక్కు దత్తాత్రేయుడు మొదటి అవతారంగా భావించే శ్రీపాద శ్రీవల్లభులు మనిషి జీవితాన్ని తీర్చిదిద్దే ధర్మ జ్ఞాన బోధలను ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపదేశించేవారు ఆయన భక్తులతో కూడా జ్ఞానోపదేశాలు చేయించారు ఆయన బోధల్లో నిత్య స్మరణీయాలు మనిషి అభివృద్ధి చెందాలంటే శ్రద్ధతో పాటు దృఢమైన విశ్వాసం కావాలి మనం విశ్వాసాన్ని ఆధారంగా తీసుకుని జీవించాలి అవసరమైన సమయంలో సహాయం అందుతుంది అనే నమ్మకం మనలో నిరంతరం ఉండాలి దానివల్ల ఒక విధమైన భద్రతా భావన కలుగుతుంది అది ఆత్మవిశ్వాసం అవుతుంది ఆత్మ సాక్షాత్కారం అంటే భగవంతుని నీడైనా ఈ సృష్టితో సమన్వయం కలిగి ఉండటం అంతరంగంలో సమతూకం ఏర్పడటం దీని మొదటి లక్షణం శక్తిహీనమైన జ్ఞానం నిర్లిప్తతకు దారితీస్తుంది జ్ఞానహీనమైన శక్తి వినాశానికి కారణమవుతుంది అందువల్ల మనిషి జ్ఞానంతో ప్రకృతి బంధాల నుంచి విడుదల పొందాలి ఆ తర్వాత శక్తి అనుగ్రహంతో పరిపూర్ణత సాధించాలి మనుషులు మాట్లాడే మాటలను వాక్కు అంటారు అది ఐదు రకాలు బయటకు వినిపించే వాక్కు స్థూల వాక్కు పెదాల మధ్య గొనుగుతూ ఉన్నట్లు బయటకు వినిపించకుండే ఉండే మాటను మధ్యమ వాక్కు అంటారు విని వినపడనట్లు అర్థం కానట్లుగా బయటకు వచ్చే వాక్కును వైఖరి వాక్కు అని పిలవాలి గొంతు నుంచి బయటకు రాకుండా మనస్సులో ఉండిపోయే మాటను పశ్యంతి వాక్కు అంటారు అసలు బయటకు తెలియకుండా సంకల్ప మాత్రంగా మిగిలిపోయేది పరావాక్కు అసలు వాక్కు అనేది అమ్మ స్వరూపం ఇది ప్రతి మనిషిలోనూ పలుకుతుంది ఆనందం అనేది పరమేశ్వరుడికి సంబంధించిన విషయం పారవస్యం యోగికి కలిగే అనుభవం అసలు కోరికలు లేని వారికి కలిగేది హర్షం సమస్త జీవులకు అందుబాటులో ఉంది సుఖం అయితే దానితో పాటు దుఃఖం కూడా ఉందని గుర్తించాలి అందుకే సుఖం కలిగితే పొంగిపోవద్దు దుఃఖంలో కుంగిపోవద్దు అంతా దైవేచ్ఛగా భావించాలి ఎవరికైనా భోజనం కావాలన్నా వారు గత జన్మలలో ఇతరులకు భోజనం పెట్టి ఉండాలి ఎవరైనా ఒక గింజ దానం చేస్తే దేవతలు దాన్ని వెయ్యి గింజలుగా చేసి ప్రతిఫలంగా ఇస్తారు వేదాల నీతిసారం దానం ధర్మం వారి వీరు యుగాల నాటిదైన దత్తావతారం ఇప్పటికీ అనేక రూపాల్లో వ్యక్తమవుతూ సమాజంలో జ్ఞానజ్యోతుల్ని వెలిగిస్తూనే ఉంది శ్రీపాద శ్రీవల్లభుడు దత్తాత్రేయుడికి స్మతృగామి అనే పేరు ఉంది కేవలం స్మరణతోనే అజ్ఞానాన్ని తొలగించే లక్షణం ఇది ఇందుకు ప్రతిరూపమే శ్రీపాద శ్రీవల్లభుడు దత్తాత్రేయుడు తొలి అవతారం ఇది పరిపూర్ణ జ్ఞానమూర్తి శ్రీపాదుడు తన బోధనల ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించారు ఈయన జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కార్యస్థలం మహబూబ్ నగర్ జిల్లా కురవపురం ఇవి ప్రఖ్యాత దత్తక్షేత్రాలు నరసింహ సరస్వతి దత్తాత్రేయుడు రెండో అవతారం నృసింహ సరస్వతి ఓంకార నాదాన్ని పలుకుతూ ఆవిర్భవించాడు అంటారు నిరంతర మౌనంతోనే భక్తులకు సందేహ నివృత్తి చేసేవారు ఆయన మహారాష్ట్రలోని కరంజలో జన్మించారు గుల్బర్గా సమీపంలోని గానుగాపురంలో నివసించారు ధర్మబోధ కొనసాగించారు మాణిక్యప్రభు ప్రకృతిని తరగతిగా ఆత్మని గురువుగా భావించి లోకానికి పరమార్థాన్ని బోధించిన దత్తావతారం మాణిక్యప్రభువు తనను ద్వేషించే వారిని కూడా ప్రేమించి అంతిమంగా వారిలో మార్పు తీసుకువచ్చిన ప్రేమమూర్తి బీదర్ సమీపంలోని మాణిక్యనగర్ ఆయన కార్యస్థానం స్వామి సమర్థ కుల మత వర్గ భేదాలు లేకుండా సమాజంలోని ప్రతి ఒక్కరిని అక్కును చేర్చుకొని జ్ఞానులుగా తీర్చిదిద్దారు ఆయన అత్యున్నతమైన కరుణ ఈ అవతారం ప్రత్యేకత మహారాష్ట్రలోని షోలాపూర్ సమీపంలో ఉన్న అక్కల్ కోట్ నుంచి కార్యాచరణ నిర్వహించారు షిరిడీ సాయిబాబా శాంతి సహనం కరుణలకు భౌతిక రూపం అది సాయిబాబా సిరిడి నుంచి ప్రపంచమంతా ప్రేమామృతాన్ని పంచారు బాలల్లో భగవంతుడు ఉంటాడని అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటే తప్ప బాహ్య శుద్ధికి ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పిన అవతారం ఇది సర్వం సద్గురు దత్త చరణాహ విందార్పణమస్తు లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి మరియు మీరు ఇతరులకి షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది ఇట్లు మీ జీవని ధన్యవాదాలు